ప్రముఖ సినీ నటుడు బీజేపీ నేత కృష్ణం రాజు వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చినట్లు కనబడుతోంది. 2009 ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న కృష్ణం రాజు ఆ ఎన్నికల వేళ చిరు ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసి ప్రజారాజ్యం తరపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తిరిగి బీజేపీలోకి చేరిన ఆయన అక్కడ కూడా సరైన ప్రయారిటీ లేకపోవడంతో ఇమడలేకపోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఎదిగే స్కోప్ లేకపోవడంతో కృష్ణం రాజు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కృష్ణం రాజు అసంతృప్తి వార్తల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఆయనకు బలవేసినట్లు కూడా రూమర్లు వినిపించాయి. కృష్ణం రాజును పార్టీలోకి ఆహ్వానించిన జగన్ ఆయనకు నరసాపురం లోక్సభ నియోజకవర్గం సీటు కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి సుముఖంగానే ఉన్నట్లు చెప్పిన కృష్ణం రాజు ఇప్పుడు జగన్ కు అదిరిపోయి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కృష్ణం రాజు తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కృష్ణం రాజు ఫోటోతో మ్యాటర్ జోరుగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళనాడు గవర్నర్ రోసయ్య పదవీ కాలం ముగియడంతో మహారాష్ట్రకు గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు తమిళనాడుకు కూడా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణం రాజును తమిళనాడు గవర్నర్ గా నియమించారంటూ సమాచారం. ఏదేమైనా వైసీపీలో కృష్ణం రాజు చేరితే జగన్ కు ప్లస్ అవుతుందని పొలిటికల్ వర్గాలు అంచనా వేసిన నేపథ్యంలో ఆయన గవర్నర్ గా వెళ్లిపోవడంతో జగన్ కు పెద్ద షాకే అనుకోవాలి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.